అల్లూరి సీతారామరాజు జిల్లా రొంపల్లి పంచాయతీలో ఉన్న బూరుగు గ్రామం ఇక్కడికి రావాలంటే చాలా కష్టపడాలి అంతకు మించి ట్రెక్కింగ్ కిలోమీటర్లు చేస్తేనే ఆ గ్రామానికి మీరైనా నేనైనా ఆ గ్రామంలో ఉన్నవారైనా చేరుకోగలరు డిజిటల్ ఇండియాగా మనం చెప్పుకుంటున్నాం చాలా ఫీల్ అవుతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో కూడా కనీస అవసరమైన కరెంటు సదుపాయం లేని గ్రామాలు ఉన్నాయి అంటే మీ అందరూ ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అందుకే బూరుగు పైన ఒక స్పెషల్ స్టోరీ కోసం మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం ఫైనల్ గా విలేజ్కి కి చేరుకున్నాం నేను చెప్పాను కదా ఆల్రెడీ ఆరైతే ఈ గ్రామం కనిపించదని ఒక్కసారి నేను లైట్ ఆఫ్ చేస్తాను చూడండి ఎట్లా ఉంటుందో ఇది పరిస్థితి ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూ చీకటి మనం వస్తున్నంతసేపు కూడా దాదాపు రెండు గంటల పాటు ప్రయాణం చేసి అతి ప్రయాసం మీద బూరుగు విలేజ్కి అయితే చేరుకున్నాం వస్తున్నప్పుడు చెట్లు పొట్రలు అన్ని ఎదురయ్యాయి సెలయేళ్ళు ఎదురయ్యాయి తర్వాత పెద్ద పెద్ద బండరాళ్ళ మీద మన ప్రయాణం కొనసాగింది నిజంగా ఈ ఊరు గ్రామస్తులకి రెండు చేతులు జోడించి నమస్కారం చెప్పాలి ఎందుకంటే చిన్న పసిపిల్లలతో అలాగే గర్భిణీ స్త్రీలు వృద్ధులు ప్రతి ఒక్కరు అసలు కనీస అవసరమైన కరెంటు వసతి లేకుండా వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు ఎందుకు ఇంత కష్టాలు అనుభవిస్తున్నారు అసలు ఏ ఆధారం లేకపోయినా లేకపోతే ఈ ఊరి మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా ఇన్ని కష్టాలు పడుతూ వీళ్ళు ఎలా జీవనం సాగిస్తున్నారు ఈ వివరాలు ఒక్కసారి వీళ్ళతోనే మాట్లాడి అడిగి తెలుసుకుందాం కరెంటు ఎప్పుడు ఎదురు చూస్తున్నాం ఇవే వీళ్ళకి ఆధారం మరి పులులు భయం ఇలాంటివి ఉన్నాయా మీరు ఓట్లేస్తారా ఓట్లేస్తా మేడం మరి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఎట్లా ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుంది రాత్రి పూట అయితే మరి తీసుకెళ్ళకపోతే ఇక్కడ డెలివరీ అయితే డెలివరీ అయిపోతారు లేకపోతే అవ్వకపోతే మరి కిందకి తీసుకెళ్ళడం మూడు వందల మందిలో ఎంత మందికి ఓటు హక్కు ఉంది ఓటు వేయడానికి వెళ్తారు వాలంటీర్ ఇక్కడికి వస్తున్నారు చేసి మళ్ళీ పడుతుంటాం డాక్టర్లు వచ్చినప్పుడు వస్తారు మరి పంతులు అయితే మా రప్పించారు కూడా రారు మేడం ప్రస్తుతం మనం మనతో పాటు హాస్పిటల్ కోసం తనిఖీ కోసం వెళ్ళొచ్చిన ఎనిమిది నెలల గర్భిణీ స్త్రీ పోలమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం ఇదే పోలమ్మ వాళ్ళ ఇల్లు ఒకసారి తనతో మాట్లాడదాం తనకి ముగ్గురు పిల్లలు ఈ చీకట్లోనే తన జీవితం అనేది కొనసాగిస్తుంది పిల్లలతో ఎన్ని కష్టాలు పడుతుందో వివరాలన్నీ అడుగుదాం రండి పోలమ్మ చీకట్లో పిల్లల్ని అంటి పెట్టుకుని కూర్చుంది పాపం మనతో పాటు తను కూడా జర్నీ చేసింది చిన్న పిల్లలు పడుకున్నారు ఆల్రెడీ ఏంటి పోలమా అసలు ఆధారం ఏంటి ఇన్ని కష్టాలు అసలు కరెంట్ లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు కరెంట్ లేకపోవడం ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి మీకు రెండు వేల పదిలో మేడం రెండు వేల పదిలో అయింది దాదాపు పన్నెండేళ్ళు అయ్యాయి ముందు పెళ్ళి అవ్వక ముందు కరెంట్ ఉందా మీ అమ్మవారి ఇంట్లో లేదు మేడం ఈ ఊరేనా మీదివలసీమిడి వలస పైన ఈ ఊరికి దగ్గర ఓకే అప్పుడు కూడా కరెంట్ లేదు లేదు పెళ్ళైన తర్వాత ఈ ఇంట్లో కూడా కరెంట్ లేదు లేదు మొత్తం పూర్తిగా కరెంట్ లేని ఇంట్లోనే నీ జీవితం అన్నది ఎంతమంది ముగ్గురు పిల్లలు కదా అవును చిన్న పిల్లలు మళ్ళీ ఎనిమిదో నెల అసలు ఈ చీకట్లో ఆరు తర్వాత కనీస వెలుగు లేకపోతే ఏ పని చేసుకోలేం ఎలా పోలమ్మా అసలు ఎలా చేసుకుంటున్నారు కే పని ఉన్న పొద్దున్న చూసుకుంటారా అవును మేడం ఏం చేస్తారు మీ ఆయన ఏం చేస్తారు అదే పని చేస్తున్నా చేస్తారా పొద్దున్నంత మి నువ్వు కూడా సాయం చేస్తూ ఉంటావా లేదా పిల్లలతో చూసుకుంటూ ఉండిపోతావా ఒక్కొక్కప్పుడు సాన్ చేస్తా మరి కరెంట్ లేదు కదా ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వెళ్ళ వచ్చినప్పుడు ఒక అరగంట కరెంట్ పోతేనే ఓ చిరాకు చిరాకు పడిపోతారు మరి మీ ఊరు ఎవరైనా చుట్టాలు మిమ్మల్ని చూడడానికి ఎవరైనా వస్తారా వస్తున్నారు వస్తున్నారు కానీ ఈ కరెంట్ ఛార్జ్ అయి లేదు కిందనే తీసుకెళ్ళి చార్జింగ్ పెట్టుకొని కొంచెం కలిగిస్తాం కింద అంటే ఎంత దూరం వెళ్ళాలి ఇవే వీళ్ళకి ఆధారం ఎందుకంటే సాయంత్రం ఆరు అయిన తర్వాత పూర్తిగా ఈ లైటే వీళ్ళ వీళ్ళ ఏం చేయాలన్నా ఏ పనులు చేయాలన్నా కూడా ఈ లైటే వీళ్ళకి ఆధారం ఛార్జింగ్ అయిపోయిందా అయిపోయింది అయ్యో మరి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఎట్లా ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుంది రెండు కిలోమీటర్లు అదే విజయనగరం సంబంధించిన గ్రామం ఓకే అంత దూరం మరి ఎలా ఎవరు పెట్టుకుని వస్తారు ఆయన అక్కడికి వెళ్తూ ఉంటారా పనికి పోలమ్మ భర్త అప్పలరాజు గారు కూడా పని నుంచి ఇప్పుడే వచ్చారు పూర్తి వివరాలు కూడా అడుగుదాం అసలు ఎందుకండి ఎన్నళ్ళ నుంచి ఉంటున్నారు బూరుగులో మీరు ముత్తాతల నుంచి అసలు కరెంట్ లేకపోతేనే లైఫ్లో ఒక అరగంట లేకపోతేనే ఎవరు ఉండలేని పరిస్థితి ఎలా అప్పటి నుంచి అసలు కరెంట్ అన్నది మీ ఊరికి లేదు లేదు మేడం అప్పటి నుంచి తాత ముత్తాతల నుంచి కూడా కరెంట్ లేదు ఇలాగే సర్పంచ్లు గెలిచిన తర్వాత నాయకులు గెలిచిన కానీ మరి ఏ నాయకులు కూడా మాకు మరి పట్టించట్లేదు మేడం ఆ సోలర్ కరెంట్ ఇచ్చి కానీ సోలర్ కరెంట్ కూడా అది పోయింది అది ఇచ్చి సమస్యను కూడా అవట్లేదు ఆ కరెంట్ ఇచ్చే పేరు కానీ దానికి వెలుగు లేదు ఏట్లేదు మేడం చదువుకున్నారా మీరు చదవలేదు మేడం ఎందుకని ఎందుకంటే మరి కొండపైన మరి మేస్త్రలు కూడా ఎక్కలేక ఎంత దూరం స్కూల్ ఇక్కడ ఏమైనా ఉందా మరి పిల్లలకి ఉంది మేడం ఎంత దూరం వెళ్ళాలి మా ఊర్లో మీ ఊర్లో ఉంది ఇప్పుడైతే వస్తున్నారు మేస్త్రాలు అప్పుడైతే మా మేము ఇంతకు ముందు అయితే మరి తెలియక మా తల్లిదండ్రులు కూడా తెలియక మరి చదువు పక్క వాళ్ళు అయితే ఎవరి అయినా చదివించని మేము పిల్లలకి కానీ మరి మాకి పిల్లలు ఉంటేనే మాకు ఏది పని అయినా సహకారం ఉంటారని మాకు చదివించట్లేదు పిల్లలకి వస్తున్నప్పుడు చిమ్మ చీకటి చుట్టూ అడవిలా ఉంది ఎలా అసలు ఏమైనా అత్యవసరం అయితే ఇప్పుడు ఈవిడే తీసుకోండి మీ వైఫ్ ని ఆవిడ ప్రెగ్నెంట్ అత్యవసరమై హాస్పిటల్కి వెళ్ళాలి కాన్పు వచ్చిన నొప్పులు వచ్చినా ఎలా ఎవరికైనా జ్వరం వచ్చినా పిల్లలతో ఉన్నారు ఎలా వెళ్తారు అసలు అంటే జ్వరం వచ్చినా లేకపోతే నొప్పులు వస్తాయినా కానీ డోల్ ముతలు కట్టుకొని ఒక డుప్పిటెట్టు కట్టుకొని డోల్ మొత్తం కట్టుకొని దానికి ఒక బడితే తగిలించి మోసి ఇద్దరు ఇద్దరు మనుషులు మోసి తీసుకెళ్లి దించేస్తాం మేడం ఎంత దూరం వెళ్ళాలి ఎన్ని కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు వెళ్ళాలి మేడం ఆరు కిలోమీటర్లు డోలి మూతతో వెళ్ళాలి అవును మేడం ఏ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అయినా ఏ రాత్రి కూడా పగలు కూడా డోలి మూతలు కట్టుకుని తీసుకెళ్తాం మేడం కొండ కింద నుంచి ఆరు గంటలకి మన ప్రయాణం స్టార్ట్ చేస్తేనే చిమ్మ చీకటి అర్ధరాత్రి అప్పుడు ఏమైనా అవసరం అయితే ఎలా ఎలా గలుగుతారు అసలు అవసరం మరి రాత్రి పూట అయితే మరి తీసుకెళ్ళకపోతే ఇక్కడ డెలివరీ అయితే డెలివరీ అయిపోతారు లేకపోతే డెలివరీ అవ్వకపోతే మరి కిందకి తీసుకెళ్ళం మరి అలా చాలా ఇబ్బంది అయిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి ఇంతకు ముందు ఎదురయ్యాయి మేడం ఎదురయ్యాయి పోయిన నెలలోనైతే నొప్పులకి అలాగా లేడీస్ ఒక రోజులో దాదాపు ఐదు గంటల వరకు మీరు అన్ని పనులు సజావుగా చేసుకోగలరు అంటే ఒక పన్నెండు గంటల పాటు మీరు పనులు చేసుకోవడానికి మిగతా టైం అన్నది అసలు మీకు ఉన్నట్టే మీరు లెక్కలో వేసుకుంటారా మిగతా చీకటి ఆరు నుంచి మిగతా పడుకునే వరకు ఏమైనా పనులు మీరు చేసుకోగలరా పనులు చేసుకుంటాం మేడం ఎందుకంటే మరి లేడీస్ లో ఉంటా ఉండడు కూడా లేకపోతే అన్నం తిన్నప్పుడు వడ్డించినప్పుడు కూడా తారసు లైట్ పెట్టుకొని అదే ఛార్జింగ్ పెట్టాలంటే విజయనగరం సంబంధించిన లకి వెళ్ళాలి మేడం ఆరు కిలోమీటర్లు వెళ్ళాలి అదే కిందికి సంతకు వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటాము లేకపోతే ఏదో అయిన అవసరం ఉన్నప్పుడు వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని అలాగే అవసరం అప్పుడే వాడుకుంటాము లైట్ తారసు లైట్ అవసరం లేనప్పుడు మరి పడుకున్నప్పుడు అయితే చీకట్లో పడుకుంటున్నాం మేడం చీకటిలో పడుకుంటున్నాము మరి తెల్లవారుగా ఎగుటైన పైన ఉండాలంటే మరి ఉదయం కోడి జామున తెలవ నాలుగు గంటలకు వెళ్ళేసి వంట తినేసి ఏడు గంటలకు బయలుదేరి వెళ్తాం ఎందుకు అసలు ఇన్ని బాధలు పడుతూ ఇక్కడ ఎందుకు ఉండాలి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అని ఈ కష్టాలు మీరు వచ్చి వచ్చినప్పుడు చూసిన కష్టాలు చూసి కొంతమంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు మీరు ఇంకొక చోటకి వెళ్ళడానికి ఇష్టపడరు ఎందుకంటే మరి ఇక్కడ అప్పుడు ముత్తన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం మరి భూమి కూడా ఉంది కాబట్టి లేక తాతలు ఒక చెట్లు చింత చెట్లు కానీ లేక పంచ చెట్లు కానీ అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టపడరు పెళ్లిళ్ళు ఇలాంటివి అంటే మీరు వేరే గ్రామాల వాళ్ళ నుంచి అమ్మాయిలు వాళ్ళు రావడం జరుగుతుందా అంటే మామూలుగా పెళ్లి సంబంధాలు చూస్తే మీరు ఎంత ఇస్తారు ఇలా కట్నాల కోసం మాట్లాడుకుంటారు కానీ మీ ఊరు మీ చుట్టుపక్కల ఊర్లో కరెంట్ కోసం మాట్లాడుకునే పరిస్థితిలో ఉన్నారు ఎవరైనా అంటే కరెంటు ఉన్న ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారా ఇక్కడ అంటే ఈ లైఫ్ని ఈ చీకట్లో ఉన్న జీవితాన్ని వాళ్ళు అంగీకరించేలా ఉంటుందా అంటే ఉండరు మేడం ఎవరో వచ్చిన వాళ్ళు అయితే అవసరం ఉండాలైతే ఎవరైనా వచ్చి ఉంటారు కానీ ఉండరు మేడం ఇక్కడ చీకట్లో ఉంటే ఏ పాములు వస్తాయో లేకపోతే ఏ ఏదో ఇక్కడ పుల్లు ఉంటుందా వచ్చిన వాళ్ళు కూడా అడుగుతారు ఇక్కడ పుల్లులు వస్తాయా లేక పాములు వస్తాయా ఏదో రకరకాల జంతువులు వస్తాయా పురుగు వస్తా బుట్టలు వస్తుందని అడుగుతారు మరి మాకు అప్పటి నుంచి అలవాటు కాబట్టి అలాగ ఉంటాం మరి కానీ బయట ఊరి నుంచి అమ్మాయిలు గానీ అబ్బాయిలు వచ్చే వాళ్ళకి కొత్త కొత్త పెళ్లి పెళ్లి చేసుకోవడానికి లో ఆ ఊరికి వెళితే ఆ ఊరు నుంచి ఈ ఊరికి వస్తుంది అనమాట అలాగే సమాధానం మాకు కట్నం మేడం సమాధానం మాట్లాడుకుని మరి పెళ్లి చేసుకోవడం కట్నం లేట్టు ఉండవు అంటే కరెంటు సమస్య అనేది వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళు అంగీకరించి వస్తారు అవును మామూలుగా ఏదైనా సిటీల్లో ఫంక్షన్లు అనుకోండి ఓ పుట్టినరోజు ఓ పెళ్ళో ఇవన్నీ సాయంత్రం పూటలు జరుపుకుంటాం మరి మీరు పొద్దున్నేమో పనులకు వెళ్ళిపోతూ ఉంటారు ఐదు ఐదున్నర ఆరు అయితే చిమ్మ చీకటి ఎలా జరుపుకుంటారు కార్యక్రమాలు ఏమైనా శుభకార్యాలు కానీ ఏమైనా అలాంటి జరిగితే ఒక అగ్గి కుమ్మేసి కర్రలతో కర్ర రెలుగులతో పెట్టి అలాగే పెడతాం మేడం అది రాత్రిపూట మాట్లాడుకోవాలి కూర్చుంటే కూర్చొని క్యాంప్ ఫైర్ లాగా చుట్టూ కూర్చొని అలాగే మాట్లాడుకుంటారు పెళ్లి కూడా అలాగే జరుగుతుందా మీ ఊరికి ఎవరైనా పంతులు రావాలన్నా లేకపోతే ఓ డాక్టర్ రావాలన్నా అంత సాహసించి ఆరు కిలోమీటర్లు రాళ్ళు రెప్పలు ఎక్కి రావడానికి ఇష్టపడరు కదా ఎలా మరి అసలు అంటే డాక్టర్లు వచ్చినప్పుడు వస్తారు మరి పంతులు అయితే మా రప్పించారు కూడా రారు మేడం పంతులు ఇప్పటికి అంటే మన దేశం గాని రాష్ట్రం గాని జిల్లా అల్లూరి జిల్లా కదా మీది చాలా డెవలప్ అవుతున్నది మరి మీ ఊరికి సంబంధించి కరెంట్ వేయడానికి గాని రోడ్లు వేయడానికి గాని ఏమి అధికారులు ఏం చెప్పలేదా లేకపోతే ఏమైనా ప్రపోజల్ ఉంచారా అదే మేడం ఇప్పుడు ఎవరికి అడుగుతాయినా కానీ మాకు కరెంట్ లేని రాలేదు లేక మేము ఇలా ఉండిపోవాలంటే మరి వస్తుందని తప్ప మరి అడుగుతే వస్తుందని తప్ప కాని వచ్చింది లేదు మీరు ఓట్లు వేస్తారా ఓట్లేస్తా మేడం మరి అప్పుడు రారా ఎవరు వస్తారు మేడం వస్తే ఈ ఈషారా గెలిపించండి ఈ ఈషారా గెలిపిస్తే మీకే చూస్తాంలే ఆ కింది విలేజ్ లో అయితే తర్వాత చూస్తాం కానీ మీకు ఎందుకంటే కొండ పైనున్నారు కాబట్టి మీకే ముందు చూస్తాం కానీ ఆ గడిచిన తర్వాత పట్టించారు మేడం పలకరిస్తే కానీ ఆ మీద బూరుగా ఎప్పుడు చూడలేదే అంటారు అన్నమాట ఎన్ని కుటుంబాలు ఉన్నాయి బూరు గు గ్రామంలో ముప్పై కుటుంబాలు మేడం ఎంత మంది ఉంటారు జనాభా జనాభా ఉండవచ్చు మేడం మూడు వందలు ప్రజలు మూడు వందలు మంది ఉన్నారు మూడు వందల మందిలో ఎంత మందికి ఓటు హక్కు ఉంది ఓటు వేయడానికి వెళ్తారు చిన్నపిల్లలతో కలిపి ఉంటే మూడు వందలకి రెండు వందల ఉంటారు కానీ ఇప్పటికొచ్చి ఎవరు కరెంటుకి సంబంధించి ప్రపోజల్ వచ్చిందా ఇప్పుడు సోలార్ ప్లేట్స్ అయినా పెట్టి మీకు కరెంట్ కనీసం ఒక ఇంటికి ఒక లైట్ ఎలగడానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇలా అయినా ఎవరైనా చెప్పారా అసలు చెప్పలేదు మేడం కరెంటు ఇచ్చారు కానీ సోలర్ కరెంట్ ఇచ్చారు కానీ ఇచ్చారు కానీ చేయట్లేదు మేడం కనీసం ఒక సంవత్సరం కూడా అది పని చేయట్లేదు అలాగే ఫోన్ చేస్తే కానీ వస్తామని తప్ప కానీ అది కూడా మరి ఫోన్ చేసి ఫోన్ చేసి మరి ఎప్పుడు చేస్తే రావట్లేదు కాబట్టి ఎందుకు చేయాలని మానేసాము ఫోన్ కూడా చేయట్లేదు అప్పలరాజు గారు తాత ముత్తాతల నుంచి ఉన్నాము ఇక్కడ భూములు ఉన్నాయి మాకు సంబంధించి కొంత వృక్ష సంపద ఉంది కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళలేము అంటున్నారు మీరు చేసే కూలి పనులకు కూడా ఇంకొక చోటుకు వెళ్తే ఆ అద్దులు కట్టుకోవడం తినడానికి పోషణకు కూడా ఇబ్బంది పడాలి మరి పిల్లలు కూడా ఇలాగే మీలాగే చీకటి జీవితం గడపాల్సిందేనా మరి ఏమి అడగాలనుకుంటున్నారు అధికారులకి పిల్లలు ఇప్పుడు చదువుకోవాలన్నా స్కూల్కి వెళ్లాలన్నా రోడ్డు కనీసం అవసరం కరెంట్ అవసరం మీరు ఏం అడగాలి అనుకుంటున్నారు కరెంటు కావాలంటున్నాం మేడం తర్వాత రోడ్డు కూడా కావాలి కానీ రోడ్డు ఎనర్పు నుంచి వచ్చింది కానీ దగ్గర మనకి ఇప్పుడు వచ్చిన రోడ్డు ఆర్డర్కి కలిపితే దగ్గర మేడం రోడ్డు కలపాలంటే ఇటువైపు అయితే మనం కొన్నిది ఏటైనా కూరగాయలు కొనుక్కోవాలైనా ఏది మనకి పనికి వచ్చింది వస్తువు కొనుక్కోవాలంటే కొనుక్కోవాలైనా కానీ మనం కొన్ని తక్కువ కిరా ఎక్కువైపోద్ది మేడం ఇక్కడ నుంచి ఇంచుమించు ఎసుకోటకు వెళ్ళాలంటే ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ అయితే ఆరు కిలోమీటర్లు ఈ దగ్గర సారడాల్సిన నుంచి ఈ ఆంధ్ర ఆంధ్ర దగ్గర వెళ్ళాలంటే అది దూరం ఇలాగా ఇలాగ మేడం ఏడు విలేజ్లు ఉన్నాయి మేడం బూరుగు సినకొండల బొంగిజా రాయిపాడు సిమ్డువల్చ జంజా మల్చ పెద్ద వాటికి కరెంట్ ఉందా లేదు మేడం ఇదే పరిస్థితి ఈ ఏడు గ్రామాలకి ఇదే పరిస్థితి పరిస్థితి మేడం అయితే ఏడు గ్రామాలు కలిపి అన్ని దగ్గర దగ్గరే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరంలో ఎంత మంది ఉంటారు జనాభా జనాభా మరి ఏడు విలేజ్లు కాబట్టి ఉండవచ్చు మేడం ఒక్కొక్క ఊరికి మరి ఇక్కడ అయితే ముప్పై కుటుంబాలు సినకొండలో అయితే ఇరవై ఆరు గల తర్వాత సిమ్డవల్చ అయితే ముప్పై గల మరి ఇలాంటివి ఉన్నాయా అసలు ఎలా ఈ మధ్యలో అయితే మరి ద్రాపకా పోయిన మాకు మూడు మేకలు కరిచింది మేడం మూడు మేకలు మొత్తం నాలుగు మేకలు మా చిన్న కొట్టి మాకు మూడు రెండుకి చంపేసింది ఒక దానికి ఏమో పీకొక్క వదిలేస్తే చిన్న పైన ఉంటే తెచ్చాము తెచ్చిన తర్వాత ఒక రెండు పోయి చచ్చిపోయింది మేక ఇంకా అప్పుడు మీకు గుండెలు కొట్టుకుని ఉండి మామూలుగానే చీకట్లో ఏ పాము వస్తుందో అని ఒక భయం అలాంటిది పులి కూడా ఏరియా అంటే ఎలా అనిపించింది అప్పుడు తిరగడం కూడా చాలా మేడం ఎందుకంటే మరి లోపల నుంచి బయటకు వెళ్ళాలనే భయం వచ్చింది మేడం ఎందుకంటే పులి తిరుగుతుందంటే భయం భయం ఒకటి వస్తుంది మరి ఇక్కడ ఇక్కడ పులి తిరిగిందంటే కూడా పేపర్లు కూడా ఇస్తున్నారు తర్వాత ఇక్కడ రాపు కూడా మన నిన్న ఎవరైనా టౌన్ లో చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉన్నప్పుడు అవన్నీ చూసి మీకు ఏమనిపిస్తుంది మరి మాకు కూడా ఉంటే మంచిది కొండ పైన కూడా వెలుగుంటే మంచిది అనుకుంటాం మరి అనుకునే దానికి మనకి కనీసం జిగ్ అనే లైట్లు కాకపోయినా ఇంట్లో ఒక్క లైట్ పిల్లలకి చదివించుకోవడం మీరు చక్కగా వంటలు చేసుకోవడం అన్నిటికీ ఉంటే ఒక్క లైట్ ఇంట్లో ఉంటే బాగున్నా అనిపిస్తుందా బాగున్నా అని అనిపిస్తుంది మేడం అనిపిస్తుంది కానీ మరి అనిపిస్తుంది మరి రాదు కదా మరి తిన్నప్పుడు కూడా సిగట్లే తింటాము పడుకున్నప్పుడు కూడా చీకట్లే పడుకుంటాము తిన్నప్పుడు అంతవరకు ఇలాగ వెలుగ పెట్టచి ఎక్కడైతే పెడితే బాగా అందరికి కనిపించి ఒక వెలికి వస్తుందో సోట ఎట్టేసి తిని తర్వాత ఆపు చేసి మళ్ళీ పడుకుంటాం గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని వస్తాయా రేషన్ బియ్యం కానీ పింఛన్లు కానీ ఇవన్నీ ఎలా ఇక్కడికి ఎవరైనా వచ్చి అందిస్తారా మీరు మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుందా అంటే ఇప్పుడు పెన్సిల్ అయితే వాలంటీర్ ద్వారా ఇస్తున్నారు మేడం వాలంటీర్ ఇక్కడికి వస్తున్నారు కదా మేడం డ్రైస్కి అయితే మరి రోడ్ లేదు కాబట్టి ఎక్కడైతే దగ్గర ఎక్కడైతే దగ్గర ఉంటుందో మీకు అక్కడ సేపుతో తీసుకొస్తామని అక్కడ తెచ్చినారు మేడం ఇంతకు ముందు అయితే మీరు అక్కడికే వెళ్లి పెన్షన్ తీసుకుని ఉండే అవును మేడం ఎంత దూరం వెళ్ళేవాళ్ళు ఓ ఏడు ఎనిమిది కిలోమీటర్లు మేడం పని దగ్గర ప్రతి నెల వెళ్ళాల్సి వచ్చేది మేడం రైస్ కూడా ఇంత ముందు వృద్ధులైనా ఎవరైనా వాళ్ళు వేణు ముద్ద వేయాలి ఇవన్నీటి కోసం వాళ్ళు కూడా పాపం వెళ్ళాల్సి వచ్చేదా వెళ్ళవలసి ఇప్పుడు ఇప్పుడైతే వాళ్ళని ప్రూ వస్తున్నాడు మేడం అదొకటి మీకు కొంచెం సంతోషంగా ఉంది సంతోషంగా ఇంకేం చెప్పాలనుకుంటున్నారా ఫైనల్ గా అధికారులకి అసలు మీ గ్రామానికి మీకు మీకేం అవసరం ఉంది ముందైతే కరెంటే అని అంటారు మీరు చెప్పండి మీ మీ ద్వారా చెప్పండి ఒకసారి అసలు ఇప్పటివరకు వచ్చిన ప్రపోజల్స్ ఆగిపోయాయి కదా మీ గ్రామానికి త్వరగా కరెంట్ వస్తే మీరు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు సంతోషమే మేడం కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తున్నాం మీరు తాత ముత్తాతల నుంచి ఇదే ఊర్లో ఉన్నారు కాబట్టి మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి ఇప్పుడంటే అందరూ కొంచెం అన్ని తెలుసుకుంటున్నారు నాలెడ్జ్ వస్తుంది కానీ అప్పట్లో కూడా మీరు ఎలాంటి ఫుడ్ తీసుకునే వాళ్ళు అప్పుడైతే మరి తింటే జొన్న జొన్న మేడం జొన్న తిన్నవారు కుర్రాన తిన్నవారు గంట తిన్నవారు సోడి పిండి ఆడించి ఇసిరేసి అంబలే ఉండసి తాగవారు తినడం వల్ల ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నారు అనుకోవాలి అంతేనా కాబట్టి కొండలు ఎక్కగలుగుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉండగలుగుతున్నారు గ్రామంలో అంటే మీ విలేజ్ లో ఏమైనా మాట్లాడుకోవాలి అందరూ పెద్దలు కలిసి అన్న ఎలా ఎలాగా కూర్చొని ఎక్కడ మాట్లాడుకుంటారు ఏం చర్చించుకుంటారు మీ టైంని ఎలా స్పెండ్ చేస్తారు అంటే ఏదైనా మాట్లాడుకోవాలంటే గంటలకి కూడుకొని లేక ఐదున్నర కూడుకునేమో ఏడు గంటల వరకు మేడం అది కూడా ఒకప్పుడు చీకటిలో మాట్లాడుకోవాలంటే ఇంతకు చెప్పాను కదా అగిమంట పెట్టుకొని మధ్యలోను ఒక కూము పెట్టుకొని ఆ కూము చుట్టూ కూర్చొని ఆ ఎలుగుతోటి మాట్లాడుకుంటాం మేడం మాట్లాడుకొని మరి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు